வெல்கம் பேக் டு பிசினஸ் வீக்கெண்ட். భారతీయ డయాలసిస్ కేర్ విభాగంలో భారీ డీల్ నమోదైంది. దేశంలో అతిపెద్ద నెట్వర్క్గా ఉన్న హైదరాబాద్ బేస్డ్ క్లినిక్ నెఫ్రోప్లస్ అమెరికాకి చెందిన డావిటా కేర్ ఇండియా విభాగాన్ని సొంతం చేసుకుంది. విలీనం తర్వాత భారత్లో డావిటా కేర్కి చెందిన 22 సెంటర్స్ నెఫ్రోప్లస్ ఆధీనంలోకి రానున్నాయి. అమెరికన్ సంస్థను భారత్కి చెందిన కంపెనీ స్వాధీనం చేసుకోవడం అరుదైన విషయమని, తాము ఆ ఘనత సాధించామని నెఫ్రోప్లస్ ఫౌండర్ సీఈఓ విక్రమ్ పుప్పాల తెలియజేశారు. నెఫ్రోప్లస్ ఒక మల్టీనేషనల్ కంపెనీ, డావిటా అనే సంస్థ వాళ్ళ ఇండియా కంపెనీని నెఫ్రోప్లస్ కొనింది. సో జస్ట్ 2 డేస్ బ్యాకే డీల్ సైన్ అయింది అండ్ ఇవాళే ప్రెస్కి అనౌన్స్ చేస్తున్నాము. ఈ డీల్తోని నెఫ్రోప్లస్ లీడర్షిప్ పొజిషన్ ఇంకా స్ట్రెంగ్తన్ అయింది. ఆ కంపెనీకి ఇండియాలో ఇప్పుడు 22 సెంటర్స్ ఉన్నాయి, 9 సిటీస్లో అండ్ అబౌట్ 1700 పేషెంట్స్ని వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఆ కంపెనీ మొత్తము ఇప్పుడు నెఫ్రోప్లస్లో ఇంటిగ్రేట్ అవుతుంది అండ్ వాళ్ళది 50 కోట్ల టర్న్ ఓవర్ ఉండింది ఈ ఇండియా కంపెనీలో, అది నెఫ్రోప్లస్ అక్వైర్ చేసింది. సో వాళ్ళ 400 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు నెఫ్రోప్లస్ ఫ్యామిలీలో పనిచేస్తారు. సో ఐపీఓ అనేది ఒక 2 to 3 ఇయర్స్లో వీ వాంట్ గో పబ్లిక్. రైట్ నౌ వీఆర్ లుకింగ్ ఎట్ రేజింగ్ అబౌట్ 150 crores ఇన్ ఇన్వెస్ట్మెంట్. అది ఒకసారి ఇంటిగ్రేషన్, ఈ ట్రాన్సాక్షన్ మొత్తం ఇంటిగ్రేషన్ అయ్యి 2 మంత్స్ అయిన తర్వాత అరౌండ్ 10+ ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ అప్ విత్ అస్, వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ నెఫ్రోప్లస్. అరౌండ్ జనవరి ఫిబ్రవరిలో మేము ఇన్వెస్టర్స్తో సీరియస్ కాన్వర్జేషన్ చేసి దెన్ వీల్ డూ అ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ సిరీస్ డి. మాకు ఆల్రెడీ ఏబీసీ అనే వరల్డ్ బ్యాంక్ ఇస్ అన్ ఇన్వెస్టర్, బెసమర్ ఇస్ అన్ ఇన్వెస్టర్. సో సిరీస్ డి అనేది జనవరి ఫిబ్రవరిలో వీఆర్ ప్లానింగ్ ఫర్ 150 crore ఇన్వెస్ట్మెంట్ రౌండ్. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడి కోసం తకర 11 కంపెనీ లిమిటెడ్, కునియుమి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనే జపాన్ సంస్థలతో నెట్ఫ్లిక్స్ భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ అనుబంధ సంస్థ శ్రీ వెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పే యూనిట్లో జపాన్ కంపెనీలు 30% వాటా తీసుకున్నాయని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ద సబ్సిడరీ కంపెనీ ఆఫ్ నెట్ఫ్లిక్స్ లిమిటెడ్ మా ప్రాజెక్టు ఇవన్నీ చూసి జపాన్ కంపెనీస్ టకర్ 11 అండ్ కునియుమి మా కంపెనీలో 30% ఇన్వెస్ట్ చేస్తాకి యాజ్ అ ప్రమోటర్గా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఉండటం వల్ల మేము ఇంకా ఫ్యూచర్లో ఒక 5 to 10 ప్రాజెక్ట్స్ ఇంకా మేము పైప్లైన్లో ఉన్నాయి, అవన్నీ కూడా వీళ్ళందరూ వీళ్ళు కలిసి ఉంటే మనకి ఇంకా బాగుంటుందని చెప్పి మేము దాంతో వీళ్ళతో ఈరోజు ఎంఓయూ చేసుకుని లెటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు తీసుకుంటున్నాం. కృష్ణాపట్నం పోర్ట్ నిర్వహిస్తున్న గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ 4వ ఎడిషన్కు హైదరాబాద్ వేదికైంది. ఏడాది జరగబోతున్న 4 వేదికల్లో హైదరాబాద్ కూడా ఉంది. లెజెండరీ క్రికెటర్స్ అయిన కపిల్ దేవ్, బ్రియాన్ లారా ఈ కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు. క్రికెట్తో పాటు గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేయడం తమకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు కపిల్, లారా. హైదరాబాద్ బౌల్డర్ హిల్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి వరల్డ్ బెస్ట్ గోల్ఫర్స్ ఆశ్లేషా రామ్సే, షెరీలా నికోలెట్ కూడా పాల్గొన్నారు. దేశ నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తున్న క్రెడాయ్ త్వరలో వైజాగ్ విజయవాడలో ప్రాపర్టీ షోలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాపర్టీ షోలకు సంబంధించి క్రెడాయ్ విజయవాడ, క్రెడాయ్ వైజాగ్ ప్రతినిధులు బ్రోచర్స్ను విడుదల చేశారు. వచ్చే నెల 23 నుంచి 25 వరకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన క్రెడాయ్ వైజాగ్ ప్రాపర్టీ ఎక్స్పో 2018 కర్టెన్ రైజర్ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. డిసెంబర్లో 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బ్యాంకులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు క్రెడాయ్ వైజాగ్ ప్రతినిధులు తెలిపారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లోని విశాఖపట్నం క్రెడాయ్ ప్రాపర్టీ షో అనేది భారీ ఎత్తుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లోని క్రెడాయ్ ప్రాపర్టీ షో 40,000 చదరపు అడుగుల ఏరియాలోని మనం భారీగా చేయడం జరుగుతుందండి. సో దాని నిమిత్తం ఎంపీ గారు శ్రీ హరిబాబు గారు, అలాగే నార్త్ ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారు కూడా క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రోషర్ ఇనాగ్రేషన్, అలాగే కర్టెన్ రైజ్ ఫంక్షన్ కోసం మనం ముఖ్య అతిథులుగా విచ్చేశారండి. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ షో టు బ్రింగ్ ద ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అండర్ వన్ రూఫ్
ఫ్రమ్ వేరియస్ రీజన్స్ బిల్డర్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ వేరియస్ సెగ్మెంట్స్ ఫ్లాట్స్ ఇన్ ద సిటీ ఫ్రమ్ ఎంటైర్ లంకిల్పాలెం టు తగ్రపొలస మెనీ వెంచర్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ ద కమ్యూనిటీ ఆఫ్ ది పీపుల్ విశాఖపట్నం పీపుల్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద ప్రాపర్టీ షో సో దే కెన్ చూస్ అకార్డ్ టు దేర్ కన్వీనియంట్ One of the prestigious event of the Kredai Visakhapatnam chapter is a property expo. Since 2015, we are conducting the property expos in Visakhapatnam. Actually, Kredai has the great credibility. Kredai always in forefront for delivering the timely delivering the flats to the end users, customers. The main object to bring the all the stakeholders under one roof for the community of the Visakhapatnam people. They can choose, they can compare the prices and the specifications at the Property Expo. That is the main advantage to the purchasers. నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడాయి విజయవాడ ప్రకటించింది. జనవరి 4, 5, 6 తేదీల్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షో జరగనుంది. దీనికి సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏపీ క్రెడాయి ప్రెసిడెంట్ శివారెడ్డిలు బ్రోచర్ను విడుదల చేశారు. ఈ ప్రాపర్టీ షోలో విజయవాడకు సంబంధించిన పలు నిర్మాణ సంస్థలు, లేఅవుట్ వెంచర్స్తో పాటు కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, పలు బ్యాంకులు స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు క్రెడాయి ప్రతినిధులు వెల్లడించారు. చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం. ఈ రంగంలో అన్ని రకాలైనటువంటి విషయాల్లోనూ కూడా మార్పులు చాలా శరవేగంగా మార్పులు వస్తున్నాయి. అలాగే టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా ఈ రంగంలో కూడా అభివృద్ధి చెందుతూ అమరావతి, కొత్త అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి ఈ ఎంటైర్ అర్బన్ క్లస్టర్కి మధ్యలో ఉన్నటువంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం అమరావతి. ఈ మొత్తం ప్రాంతాన్ని అంతటినీ కూడా మనం అమరావతి నగరంగానే పరిగణించుకోవాలి. అన్ని ప్లేసెస్ కలగకుండా ఏ ప్లేస్ లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉందో, అక్కడ ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయో, ఏ బడ్జెట్ లో జరుగుతున్నాయో అన్ని తెలుసుకోవడానికి ఒకే ప్లేస్ లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఉంటే ఎవరికైనా లోన్ అవైల్ చేసుకోవాలని అనుకున్నా కూడా అక్కడే ఆన్ ది స్పాట్ లోన్ శాంక్షన్ చేయడానికి స్టేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, అట్లనే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి అన్ని ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్స్, ఇంటీరియర్ డిజైన్స్, మిగతా టైల్స్ కానీ, లేకపోతే ఫ్లోరింగ్ కానీ, విండోస్ కానీ, ఇటువంటి అన్ని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీంతో వీరందరికీ హౌస్ కొనుక్కునే వాళ్ళందరికీ కూడా చాలా టైం సేవ్ అవుతుంది, ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే మేము ఈ ప్రాపర్టీ షోని గత 6 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఇది విజయవాడలో కండక్ట్ చేసే ప్రాపర్టీ షోలో మాది బెస్ట్ ప్రాపర్టీ షో. మరిన్ని బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు చూద్దాం. ఫార్ములా 1 స్పీడ్ లవర్స్ హాట్ గేమ్. సెకండ్లతో పోటీ పడుతూ సాగే ఈ క్రీడకు ప్రపంచవ్యాప్త అభిమానులు ఉన్నారు. అయితే ఇదే స్థాయిలో నీటిపై జరిగే F1H2Oకు అదే స్థాయిలో గుర్తింపు ఉంది. నీటిపై పవర్ బోట్లతో జరిగే గ్రాండ్ పిక్స్కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది సింగిల్ సీటర్ ఎన్ష్యూర్ సర్క్యూట్ పవర్ బోట్ రేసింగ్. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకునేందుకు 20 మందికి పైగా ప్రపంచ ప్రఖ్యాత రేసర్లు పోటీ పడుతూ ఉంటారు. హెయిర్ పిన్ టర్న్స్ 150 కిలోమీటర్ల స్పీడ్తో, స్ట్రైట్ రేస్ కనీసం 225 కిలోమీటర్ల స్పీడ్తో బోట్లు దూసుకుపోతూ ఉంటాయి. 10,000 HP పవర్ బోట్లు నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే ఫౌంటైన్లా నీళ్లు ఎగిరిపడడాన్ని చూసి తీరాల్సిందే. ముప్పై 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ క్రీడలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో కేవలం 2 అంటే 2 టీములు పాల్గొనేవి. ఇప్పుడు 9 టీములు, 19 రేసింగ్ బోట్లు అమరావతిలో పోటీ పడబోతున్నాయి. ఇప్పటి వరకు 32 దేశాల్లో 273 గ్రాండ్ ప్రిక్స్లు జరిగాయి. 13 మంది డ్రైవర్లు వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్నారు. నీళ్లపై హెలికాప్టర్ స్పీడ్తో బోట్లు దూసుకుపోతున్నప్పుడు ప్రమాదాలు జరగడం చాలా కామన్. అందుకే రైడర్స్కు ఎలాంటి అపాయం జరగకుండా బోట్ డిజైన్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తోంది యుఐఎం వరల్డ్ ఛాంపియన్షిప్ సంస్థ. బ్రిటిష్ డిజైనర్తో కలిసి ప్రముఖ రేసర్ క్రిస్ హార్చెస్ ఈ కొత్త బోట్ మోడల్ను రూపొందించారు. డ్రైవర్ సీట్ వరకు ప్రత్యేక సెల్లా రూపొందించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే బయటపడేలా ఏర్పాట్లు చేశారు.
అప్పటి నుంచి ప్రమాదాలు తగ్గడంతో డ్రైవర్ల సేఫ్టీపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు. అమరావతిలో జరిగే రేసింగ్ల విషయానికి వస్తే నవంబర్ 16వ తేదీన శుక్రవారం రోజున ఎక్కువ ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతాయి. టెక్నికల్ స్క్రూటినీరింగ్ జరుగుతుంది. ఇక శనివారం నవంబర్ 17వ తేదీన మధ్యాహ్నం 2:30 నుంచి F4 రేసింగ్స్ జరుగుతాయి. మధ్యాహ్నం 3:30 F1 క్వాలిఫికేషన్ రేస్ నిర్వహిస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం నవంబర్ 18వ తేదీ. ఉదయం నుంచి F1 రేస్కు వార్మప్స్, F4 రేసులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆదివారం మధ్యాహ్నం 3:30 అమరావతి గ్రాండ్ ప్రిక్స్ 2018 జరుగుతుంది. 40 నిమిషాల నుంచి గంట వరకు సాగే ఈ రేసుల్లో విజేత ఎవరో అప్పుడే తేలిపోతుంది. సాయంత్రం 4:30-5 గంటలకు ప్రైజ్లను అందజేస్తారు. అక్కడితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇవి బిజినెస్ వీకెండ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TV5.